श्री गुरुभ्यो नमः, श्री परम गुरुभ्यो नमः, श्री परंपर गुरुभ्यो नमः, श्री परमेष्टि गुरुभ्यो नमः, शिवाय गुरवे नमः, कालभैरव तत्व प्रचार संस्था कालभैरव दीक्षा घाट राजमहेंद्रवरम। नानारण प्रसादंगा इच्चे प्रपंच प्रख्यात एकैक श्री लक्ष्मी कुबेर स्वर्णाकर्षण कालभैरव स्वामी वारि यొక్క दर्शनं नेलो 8 రోజులు మాత్రమే ఉంటుంది। ప్రతి ఆదివారం శుద్ధాష్టమి, బహుళాష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఉదయం 7:30 నుంచి ఉదయం 11:45 వరకు మాత్రమే ఉంటుంది। భక్తి శ్రద్ధలతో సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా స్వామివారి యొక్క మహామంత్రాన్ని జపిస్తూ సర్పహారతి విశిష్ట విఐపి దర్శన మార్గం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించి సర్పహారతి సమర్పించి ఎవరికి వారు వారి వారి స్వహస్తాలతో స్వయంగా అభిషేకం చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి మహాక్షేత్రం కాలభైరవ క్షేత్రం। ధర్మబద్ధమైనటువంటి సమస్తమైనటువంటి అభిష్టాలను తలపెట్టినటువంటి కార్యాలన్నిటిని కూడా అతిశీఘ్రంగా నెరవేర్చేటటువంటి అద్భుతమైనటువంటి మహాదర్శనం ప్రపంచంలోనే భక్తులకు ఎవరికి వారు వారి వారి స్వహస్తాలతో స్వయంగా ఆ యొక్క మూల విరాట్కు హరత సమర్పించేటటువంటి అద్భుతమైన అవకాశం కల్పించినటువంటి క్షేత్రం చాలామందికి ఉంటుంది। మేము స్వయంగా ఆ యొక్క లక్ష్మీమాతకు కుబేరస్వామికి ఆ యొక్క సర్వేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపమైనటువంటి స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి హరత సమర్పించాలని ఈ యొక్క కోరికను ఈ యొక్క క్షేత్రంలో నెరవేర్చుకోవచ్చు। సర్పహారతి మన జీవితంలో మన యొక్క పూర్వజన్మలో సర్ప సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి సమస్యలు గాని ప్రభావములు గాని ఉంటే అవన్నిటిని కూడా నివారించుకునే అద్భుతమైనటువంటి హారతి। అలాగే గర్భాలయంలో ఆ యొక్క అష్టభైరవ శక్తులతో 8 దీపాల మధ్యలో ఆ యొక్క చీకటిలో దీపాల కాంతిలో మనకు దర్శనం ఇచ్చేటటువంటి ఆ సర్వేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపం స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మహాస్వరూపం। ధనాన్ని, ధాన్యాన్ని, ఐశ్వర్యాన్ని, రాజయోగాన్ని, లక్ష్మీయోగాన్ని, కుబేరయోగాన్ని సిద్ధింపచేసేటటువంటి ఆ సర్వేశ్వరుడి యొక్క శక్తి స్వరూపం। ఇక్కడ స్వామివారికి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం భక్తులందరూ కూడా ఇక్కడ సమానమే। ఇక్కడికి విచ్చేసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా విఐపి భక్తులుగానే భావించడం జరుగుతుంది। అందరూ కూడా మన భారతీయ సనాతన ధర్మం యొక్క విధానాన్ని అవలంబిస్తూ ఒకే మార్గంలో విచ్చేసి స్వామివారికి సర్పహారత సమర్పించి తదుపరి స్వామివారికి సర్పహారత సమర్పించిన తరువాత ఆ యొక్క నాణాలను స్వామివారి యొక్క మహామంత్రాలతో జపం గావించిన హోమం గావించినటువంటి నాణాలను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది। ఆ యొక్క నాణాలను ఇంటికి తీసుకుని వెళ్ళి వాటితో పాటుగా ఒక 5 లవంగాలను 5 యాలకులను ఒక పసుపు రంగు వస్త్రంలో ఈ యొక్క నాణాలతో పాటుగా ఉంచి డబ్బులు ఉంచేటటువంటి బీరువాలో గాని వ్యాపారం చేస్తే వ్యాపార లాకర్లో గాని ఆ యొక్క నాణాలను భద్రపరుచుకొని ప్రతిరోజు కూడా ఆ యొక్క లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని జపం చేయడం వల్ల సమస్తమైనటువంటి ఆర్థిక బాధల నుంచి కూడా అతిశీఘ్రంగా విముక్తి పొందవచ్చు। కోటాను కోట్ల మంది ఈ యొక్క మహామంత్రాన్ని జపం చేసి ధన సంబంధమైన ధాన్య సంబంధమైన ఎన్నో అద్భుతమైనటువంటి అభిష్టాలను కోరికలను కూడా సిద్ధింప చేసుకునే అద్భుతమైన మహామంత్రం। ప్రతిరోజు కూడా ఈ యొక్క మహామంత్రం జపం చేయొచ్చు। జపం చేయడానికి కేవలం కావాల్సింది భక్తి శ్రద్ధలు, ఆ యొక్క పరమాత్మరమైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం। ఎవరికైతే భక్తి శ్రద్ధల సంపూర్ణమైన విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఆ యొక్క మహామంత్రాన్ని జపం చేయవచ్చు। మనం కోరుకోవాలి, స్వామి నాకు ధనం కావాలి, ధాన్యం కావాలి, స్వర్ణం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం కావాలి, రాజయోగం కావాలని మనము కోరుకునేటటువంటి కోరిక యొక్క విధానాన్ని బట్టి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం చేత మన యొక్క అభిష్టం నెరవేరుతుంది। ఉచిత దర్శనం, స్వామివారి దర్శనం కోసం ఏ విధమైనటువంటి టోకెన్లు అవసరం లేదు ఇక్కడ। ఇది ఒక ధర్మసేవ, కాలభైరవ స్వామివారి వద్ద భక్తులంతా కూడా సమానమే। వారు ఎక్కువ వీరు తక్కువ అనేటటువంటి భేదాలు లేవు। అందరూ కూడా ఇక్కడ విశిష్ట విఐపి భక్తులే। దర్శనం కోసం ఏ విధమైనటువంటి సిఫార్సులు కూడా
రికమెండేషన్స్ కూడా చెప్పవద్దు అనేది మా యొక్క మనవి. ఉచిత సర్పహరద దర్శనం, స్వామివారి యొక్క హరద దర్శనం కోసం ఏ విధమైనటువంటి టోకెన్లు అవసరం లేదు. పిల్లలు, పెద్దలు, ఆడవారు, మగవారు అందరూ కూడా వారి వారి స్వహస్తాలతో స్వయంగా సర్పహారతి సమర్పించుకునేటటువంటి అద్భుతమైన అవకాశం కల్పించినటువంటి కాలభైరవ క్షేత్రం అభిషేక సేవ. భక్తులు క్రింద ఉన్నటువంటి ఆ యొక్క కాలభైరవ స్వామివారికి స్వయంగా వారి యొక్క స్వహస్తాలతో స్వామివారిని ఇక్కడ స్పృశించవచ్చు. విగ్రహాన్ని తాకవచ్చా తాకకూడదా అనేటటువంటి సందేహాలు ఉంటాయి. ఇక్కడ స్వామివారిని ప్రతి